వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మురళీకృష్ణకి ఇక చెప్పేస్తాడు కార్తిక్ మీ అమ్మాయి పాత ఇంట్లోనే ఉంది తనకి తోడుగా ఉన్నాను తనకి ఏం కాకుండా చూసుకుంటాను మీరేమి దిగులు పడద్దు అని చెప్తాడు కార్తిక్ ఇక దీప కూడా మురళీకృష్ణతో మాట్లాడి ఇక చాలా బాధపడుతూ ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా నాన్న నా వెంటనే వచ్చేసేవాడు నన్ను వెతుక్కుంటూ వచ్చేవాడు ఇప్పుడు నేను చనిపోతాను అంటే నాన్న ఎలా ఉంటాడు ఎంత బాధపడతాడు అని చెప్పి ఇక మురళీకృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది దీప ఇక దీప అలా ఆలోచిస్తూ బాధపడ్డం అంతా గుమ్మం బయట కుర్చీలో ఉన్న కార్తిక్ అయితే అర్థమవుతుంది దీపకి నిజం చెప్పాక ఇంకా బాధ ఎక్కువైంది ఇక నిజం చెప్పాక ఎవరికైనా ఇలాగే ఉంటుంది దీని మొండి పట్టుదలతో నిజం చెప్పాల్సి వచ్చింది మనోవ్యాధి కంటే ఇంకా మనకి ఏ రోగం లేకపోయినా అదే తినేస్తూ ఉంటుంది లేదు ఇంకా నేను లేటు చేయకూడదు దీపకి నిజం చెప్పాక తన మనోవ్యాధి ఎక్కువ అవుతుంది ఇక ఈ రోజు నుండే నేను తప్పకుండా దీపకి ట్రీట్మెంట్ అనేది ఇప్పించాలి ఇక లేటు చేయకూడదు తను బాధపడుతూ ఉంటే నేను కూడా తనతో పాటు ఇక్కడ ఉండకూడదు నేను నా పనులన్నీ చేసుకొని దీపకి ఇంకా ధైర్యాన్ని కూడగట్టు పిల్లలు కూడా తప్పకుండా భయపడిపోతారు పిల్లలకి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ నిజాన్ని తెలియనివ్వకూడదు అని చెప్పి కార్తిక్ ఇంటికి బయలుదేరుతారు ఇంటికొచ్చిన కార్తిక్కి ఎదురుగా సౌందర్య కనబడుతుంది మమ్మీ నువ్వేనా కళా నిజమా అని అడుగుతాడు కల కాదు నిజమే డాడీని అక్కడ అన్ని ఏర్పాట్లు అప్పచెప్పి వచ్చేశాను వెళ్ళినప్పటి నుండి దీపే గుర్తుకొస్తుందిరా దీపే గుర్తుకొస్తుంది తనకి నువ్వు నిజం చెప్పాక అది ఎంత బాధపడుతుందో ఎంతగా కుమిలిపోతుందో అన్నది నాకు అర్థమైంది ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా ఉండలేకపోయాను కార్తీక్ అని అంటుంది సౌందర్య ఇంతలో ఆదిత్య శ్రావ్య వస్తారు శ్రావ్య కాఫీ తీసుకొని వస్తుంది అదేంటత్తయ్య ఒకే రోజు ఉండి వచ్చేశారు ఎందుకు ఉండలేకపోయారా చాలా రోజుల తర్వాత మావయ్య గారికి మీకు కొంచెం ఫ్రీగా ఉండేది అని చెప్పి కాఫీ అందిస్తుంది ఇక కాఫీ తాగిన సౌందర్య ఇక కార్తీక్ రావడంతో అన్నయ్య వదిన పిల్లలు అక్కడే ఉన్నారుగా తీసుకొచ్చే లేకపోయావా అంటాడు ఆదిత్య ఇక సౌందర్యకైతే అర్థం కాదు అదేంట్రా మళ్ళీ వెళ్ళిపోయిందా కోపం వచ్చి అని అంటుంది సౌందర్య నీకు తెలిసిందే కదా మమ్మీ నువ్వు వెళ్ళిన రోజే తను కూడా వెళ్ళిపోయింది నువ్వు వెళ్ళినట్టు తనకి తెలీదు తను వెళ్ళినట్టు నీకు తెలీదు మీకు ఫోన్ చేసి కావాలనే చెప్పలేదు ఎందుకంటే డాడీకి హెల్త్ అనేది బాగోదు కదా దీపం మళ్ళీ వెళ్ళింది అంటే తను తట్టుకోలేరని చెప్పి ఈ విషయాన్ని నేనే ఆదిత్యకి శ్రావ్యకి నేనే నా మనసులో ఉంచుకున్నాను మీకు చెప్పలేదు అని చెప్తాడు కార్తీక్ ఇక కార్తీక్ అంటాడు శ్రావ్యకి అమ్మా శ్రావ్య నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని అంటాడు ఎందుకు బావగారు ఏమైంది అని అడుగుతుంది శ్రావ్య లేదు మీ నాన్నగారు చాలా దిగులుగా ఉన్నారు దీప ఇలా ప్రతిసారి బయటికి వెళ్ళిపోవడం రావడంతో తను మానసికంగా కృంగిపోయారు తనకి నువ్వు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఇక దీపను చూసి ఇద్దరు పడిన బాధంతా మర్చిపోతారు నువ్వు కొన్ని రోజులైతే మీ నాన్న వాళ్ళ ఇంట్లో ఉండు ఏరా ఆదిత్య నీకు ఇష్టమేనా అని అంటాడు కార్తిక్ అదేంటి బావగారు అక్క కూడా అక్కడ ఉంది పిల్లలు కూడా అక్కడ ఉన్నారు మరి మీకు ఏమైనా వంట చేయాలన్నా అనంగానే దానికి వచ్చిన ప్రమాదము ఏమీ లేదు మాలతితో అన్నీ మాట్లాడాను నువ్వైతే మీ పుట్టింటికి వెళ్ళి ఒక టెన్ డేస్ అయితే ఉండమ్మా అని చెప్తాడు ఇక కార్తిక్ ఎప్పుడు లేనిది అలా అనడంతో ఇక శ్రావ్యకు కూడా ఏమీ అనదు సరే బావగారు అంటుంది ఆదిత్యకి మాత్రం డౌట్ వస్తుంది ఎందుకు అన్నయ్య ఇలా ఉన్నాడు ఇలా ఎందుకు అంటున్నాడు అన్నయ్య ప్రతి మాటలోనూ ఏదో అర్థం ఉంది కానీ నాకు తెలియటం లేదు అన్నయ్య దేని గురించో బాధపడుతున్నాడు వదిన వెళ్ళిపోతే తిట్టి తీసుకురావాల్సింది పోయి పిల్లల్ని కూడా అక్కడే వదిలేసి వచ్చాడు వదినకు తోడుగా ఉంటున్నాడా లేకపోతే వదిన ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదం ఉందని తెలుసుకున్నాడా అన్నయ్య ఎప్పుడు నాకు తెలిసినంత వరకు ఇంత బాధలో ఎప్పుడూ లేడు అని చెప్పి ఆదిత్య మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆదిత్య వైపు సౌందర్య చర్య చూస్తుంది తనకి నిజం తెలియకపోవడంతో తను ఏదో ఆలోచిస్తున్నాడు అని అనుకుంటుంది మమ్మీ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి పైకి వెళ్తాడు కార్తీక్ ఇక కార్తిక్కి దీప పడిన వేదన దీప ఏడవడం అన్నీ గుర్తు చేసుకుంటాడు గుర్తు చేసుకొని స్నానం చేసుకొని బయటికి వస్తాడు ఇక ఫ్రెష్ అయ్యి బయటికి వద్దామో అంటే సౌందర్య గారు వస్తారు సౌందర్య ఇక కార్తీక్ భుజం మీద వేసి నిజం చెప్పాక తను ఎంతగా బాధపడుతుందో నాకు అర్థమవుతుందిరా కనీసం తనకి ధైర్యం చెప్పడానికైనా నేను వచ్చేసాను ఎందుకంటే నా కోడలు కాదు నా కూతురుగా అనుకున్నాను అది లాస్ట్ చివరి రోజుల్లో ఎలా ఉన్నా సరే దాన్ని మాత్రం ధైర్యంతో నింపుతానని వచ్చేశాను కార్తిక్ నువ్వు ఏమీ బెంగపడద్దు నేను నీకున్నాను దీపని బ్రతికించుకుందాం అంటుంది సౌందర్య ఇక ఇంతలో బయటే గుమ్మం దగ్గర ఆదిత్య ఏదో చెప్పడానికి రావడంతో ఇక మొత్తం వినేస్తాడు ఇక లోపలికొచ్చి ఏమైంది అన్నయ్య ఏమైంది వదిన మనకి దక్కకుండా ఉంటుందని మమ్మీ చెప్తుంది ఏమైంది అని చెప్పి బాధతో అడుగుతూ ఉంటాడు ఆదిత్య ఆదిత్య అలా అనగానే ఇద్దరు ఏం లేదు లేదురా శ్రావిని వెళ్ళి వాళ్ళ పుట్టింట్లో వెళ్ళి దింపిరా అని అంటుంది మమ్మీ శ్రావిని ఎప్పుడు లేని అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళమంటున్నారు నువ్వు ఎందుకు వెళ్ళావో ఊరు తెలీదు కానీ ఈరోజు నాకు నిజం అర్థమైపోయింది వదునికి ఏదో జరగరానేది జరుగుతున్నట్టుంది ఏంటో చెప్పండి మమ్మీ ఏంటో చెప్పండి అని చెప్పి అడుగుతాడు ఆదిత్య ఇక కార్తీక్ అంటాడు ఏమీ లేదు ఏమీ అవ్వదు మీ వదినికి అని అనగానే ఇక సౌందర్య అంటుంది చిన్నోడా అందరికీ తెలిసి నీకు తెలియకపోతే ఇదే దిగులతో నిందిస్తావు కోపడతావు అరుస్తావు వదిన వంటలు చేసి చేసి తన ఆరోగ్యం క్షీణించేటట్టు చేసుకుంది ఇదిగో విజయనగరంలో ఉన్నప్పుడే మీ అన్నయ్యకి ఈ విషయం తెలుసంట కానీ మన ఎవరికీ చెప్పకుండా దీపకి తనే స్వయంగా ట్రీట్మెంట్ భారతి దగ్గర ఇప్పించిన దీప గురించి తెలుసు కదా మొండి పట్టుదలతో ఇక మందులు వేసుకోకుండా వంట చేస్తూ ఉండడంతో ఇక నిజం చెప్పాల్సి వచ్చింది వదిన కొన్ని రోజులే బ్రతుకుతుంది కానీ తనకి మనోవ్యాధి అనేది ఎక్కువ పెట్టుకుంటుంది అలాగే కార్తిక్ తన దగ్గరకు తీసుకోలేదని చెప్పి బాధపడుతూ మొండి పడుతలు మందులు వేసుకోకుండా ఆరోగ్యం క్షీణించిందిరా ఇక మన వదిన మనకి దక్కదని ఇక అన్నయ్యకి తెలిసినప్పటి నుండి నాకు చెప్పి బాధపడ్డాడు ఇదే అని చెప్పి ఇక అక్కడున్న సోఫాలో కూలబడి ఏడుస్తూ ఉంటుంది ఇక సౌందర్య ఇక ఆ నిజాన్ని తెలిసిన ఆదిత్య అలాగే ఉండిపోతాడు మమ్మీ ఏమంటున్నావు వదిన పది సంవత్సరాల నుండి కష్టపడుతూనే ఉంది ఇప్పుడు వదిన మనకి దూరం అవడం ఏంటి మరి ఆ పిల్లలకి దిక్కెవరు మమ్మీ వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు కదా ఈ నిన్నటికి నిన్న వదిన బయటికి వెళ్తే కనీసం ఉండలేకపోయారు అలాంటిది వాళ్ళని ఎవరు ఓదారుస్తారు వాళ్ళకి దిక్కెవరు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య కూడా ఇక కార్తీక్ అంటాడు ఆదిత్య నువ్వేమీ బాధపడద్దు అందుగురించే శ్రావ్య కూడా పుట్టింటికి వెళ్ళమని చెప్పాను ఎందుకంటే వాళ్ళ నాన్నకి కూడా నిజం తెలియకుండా తన్ని కొన్ని రోజులు సంతోషపరుచుదామని ఇక దీపంటావా నేను డాక్టర్ని అలాగే డాక్టర్ భారతి నాకు మంచి స్నేహితురాలు తనకి చాలామంది డాక్టర్స్తో పరిచయం ఉంది ఇక వాళ్ళందరికీ కాల్స్ చేసి అన్ని విధాలుగా ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఏమీ కాదు మీరు దిగులు పెడద్దు అదిగో తనకి కూడా దిగు చెప్పాక ఎంతో మానసిక క్షోభంగా ఏడుస్తుంది పిల్లల కోసమే ఇక మీరు ఎవరు తనకి ధైర్యమే చెప్పాలి తనని ఇక మీరు బాధపడినట్టు కూడా వదిలికి తెలియకూడదు అని చెప్పి ఇదిగో మమ్మీ డాక్టర్ భారతిని కలిసి వస్తాను అని చెప్పి భారతి దగ్గరికి బయలుదేరుతాడు కార్తిక్ ఇక భారతి అంటుంది ఇంకా లేట్ చేయకుండా తీసుకొచ్చే హాస్పిటల్కి కార్తిక్ ఎందుకంటే తనకి నిజం చెప్పాక ఇక అదే బాధతో తను ఇంకా ఇంకా క్షీణించే అవకాశం ఉంది తన ఆరోగ్యం ఇక ఈ రోజే తనకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాను నాకు తెలిసిన డాక్టర్స్ అందరి సలహాలు తీసుకున్నాను ఈ టూ డేస్ వాళ్ళతోనే నేను కాంటాక్ట్లో ఉన్నాను నువ్వు నిజం చెప్తావు అన్నప్పటి నుండి దీపే నాకు గుర్తుకొస్తుంది పిల్లలే గుర్తుకొస్తున్నారు తప్పకుండా దీపని ఎలాగైనా సరే మనం బ్రతికించాలి కార్తిక్ అని చెప్పి అంటుంది ఇక మా సారీ భారతి ఇక కంటాడు అంటాడు రోజే తన్ని తీసుకొస్తాను సరేనా అని చెప్తాడు కార్తిక్ ఇక వెళ్ళబోతున్న కార్తిక్కి ఆగు కార్తిక్ ఒక విషయం నీకు చెప్పాలి మౌనితికి ఇదంతా చెప్పావా అని అడుగుతాడు ఏ మౌనిత రాలేదు మౌనిత కూడా నాకు ఫ్రెండే కానీ దీప బాధే నాకు ఎక్కువగా ఉంది భారతి మౌనిత నాకు అస్సలు ఫోన్ కూడా చేయలేదు ఎందుకో చేస్తానుండు అని అంటాడు ఆపు కార్తిక్ మౌనితకి అయితే చెప్పద్దు ఎందుకంటే మౌనితని చూసినప్పటి నుండి దీపకి మౌనత మీద కోపమే కలుగుతుంది దాని మూలాన దీపకి ప్రమాదం ఉంది మౌనితకైతే మనం ట్రీట్మెంట్ చేస్తున్నట్టు అలాగే దీపని ఇక్కడ జాయిన్ చేసినట్టు ఏమీ చెప్పద్దు ఎందుకంటే మౌనిత వస్తుంది ఇక దీపకి కోపం వస్తుంది అందు గురించే అని చెప్తుంది భారతి సరే భారతి నువ్వు ఎలా చెప్తే అలాగే దీపకి ఈ రోజైతే మాత్రం మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాం దానికి మనసులో మనోవ్యాధ ఎక్కువైపోతుంది అని చెప్పి కంగారు కంగారుగా ఇక దీప ఇంటికి వస్తాడు కార్తీక్ కార్తీక్ రాగానే పిల్లలిద్దరూ చెరవైపు పట్టుకొని నాన్న ఎక్కడికి వెళ్ళావు మార్నింగ్ లెగవంగానే నువ్వు కనిపించలేదు అంటుంది శౌర్య ఇక హిమంటుంది అవును డాడీ నువ్వు లెగవంగానే ఉంటావు మనందరం నానమ్మ దగ్గర నానమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే నువ్వు రాలేదు అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలీదు కానీ అమ్మ చాలా దిగులుగా ఉంది కదా డాడీ అమ్మ అని అనగానే మీకు ఏమీ భయం లేదు అమ్మ దిగులుగానే ఉంది అమ్మకి ఇల్లు చాలా ఇష్టం కదా అందు గురించే వచ్చింది మనందరం మన ఇంటికి వెళ్ళిపోదాం సరేనా అని అంటాడు కార్తిక్ అలా అయితే అమ్మ కూడా మనతో పాటు రానంటే ఏం చేస్తావు డాడీ మేము కూడా అమ్మతో పాటు ఇక్కడే ఉంటాం అప్పుడు నీకు ఇచ్చిన మాట మేము వెనక్కి తీసుకుంటాము అంటుంది హిమ అది ఏమీ జరగదు అమ్మ కూడా మనతో పాటే ఉంటుంది అని చెప్పి వారణాసికి పిలుస్తాడు వారణాసి పిల్లలకి అన్ని అయిపోయాక స్నానాలు గిన్నెలు అయిపోయాక ఇక ఇంటికి డ్రాప్ చేయి దీపని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటాడు కార్తిక్ డాక్టర్ బాబు దీపక్కకి ఏమైంది అని అడుగుతాడు ఏం కాదు దీపక్క బాగానే ఉంటుంది ఇదిగో నేను ఎన్ని విధాలుగా చెప్పినా మందులు వేసుకోకపోవడంతో కొంచెం ఆరోగ్యం అనేది కొంచెంగా ఇబ్బంది పెడుతుంది అంతే నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా ఇంట్లో డ్రాప్ చేయి అంటాడు కార్తీక్ మరి అమ్మ అని అంటుంది హిమ అమ్మని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకొస్తాను కదా సరేనా అని అంటాడు కార్తీక్ ఇక పిల్లలిద్దరూ వారణాసితో ఇంటికి వెళ్ళిపోతారు దీప పడుకునే ఉంటుంది ఏంటి ఇంకా లెగవలేదు రాత్రంతా ఇక దీని గురించి ఆలోచిస్తున్నట్టుంది అని చెప్పి దీప దీప అని పిలుస్తాడు దీప ఎంతకీ లెగవదు లెగకపోయేసరికి దీపని దీపా దీప అని పిలిచేసరికి లెగుస్తుంది ఏరి నా పిల్లలేరి అని అంటుంది వాళ్ళు ఎప్పుడో లెగశారు అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయినాయి ఇంటికి వెళ్ళమని వారణాసితో నేనే చెప్పాను అని అంటాడు కార్తిక్ డాక్టర్ బాబు ఈ లాస్ట్ గడియల్లో కూడా నా పిల్లలు నా దగ్గర ఉండాలి అని అంటుంది ఎందుకు దీప ప్రతిసారి చనిపోతాను అని అనుకుంటున్నావు నువ్వు చనిపోతావు అని నీకు చెప్పాను కానీ ఈరోజు రేపని చెప్పలేదు నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తప్పకుండా బ్రతుకుతావు నువ్వు ఆ ధైర్యంతో ఉండాలి కానీ చనిపోతాను చనిపోతాను అని చెప్పి ప్రతిసారి అనద్దు అని చెప్తాడు కార్తిక్ ఆ మాటకి డాక్టర్ బాబు నా చివరి కోరికలు బోల్డ్ అన్ని ఉన్నాయి చిన్న చిన్న కోరికలైనా సరే అవి తీరకుండానే చనిపోతానేమో అనిపిస్తుంది అని అంటా అంటుంది దీప ఏంటి అవి అని అంటాడు ఇదిగో కార్తీక్ అని పిలుస్తుంది వెంటనే దీప వైపు చూస్తాడు అవును డాక్టర్ బాబు నాకు పెళ్ళైనప్పటి నుండి మీకు కార్తీక్ అని పేరు పిలవాలనిపిస్తుంది అని చెప్పి నవ్వుతుంది ఇక దాని తర్వాత ఒకే గ్లాసులో మన ఇద్దరం కాఫీ తాగాలని నాకు కోరిక అని చెప్పగానే కాఫీ చేసుకొచ్చి ఇక దీప దగ్గర ఉంచుతాడు ఇక కార్తీక్ ఒక సిప్ చేసి దీపకిస్తాడు దీప కూడా తాగుతుంది డాక్టర్ బాబు ఎందుకో తెలుసా మీరు గొప్ప డాక్టర్ అయ్యారు అత్తయ్య ఎప్పుడు మిమ్మల్ని దేశోధారకుడు అంటుంది ఇదిగో ఎన్ని విధాలుగా మీరు కోప్పడినా సరే కానీ ప్రేమ మాత్రం ఎక్కువగా నింపేస్తారు అదే నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది మీకు దగ్గర చేయాలని అనిపిస్తుంది ఈ దీప చనిపోయేసరికి ఈ దీప గురించి కొన్ని నిజాలు నేను చనిపోయినా మీరు తెలుసుకోవాలి డాక్టర్ బాబు అని అంటుంది దీప అలాంటివన్నీ పెట్టుకోవద్దు ఇదిగో డాక్టర్ భారతిని కలిసి వచ్చాను తప్పకుండా నీకు ఈ రోజు నుండే ట్రీట్మెంట్ చేస్తాను తప్పకుండా దీపని మనం బ్రతికించుకుందామని చెప్పి నాకు కాన్ఫిడెన్స్గా చెప్పింది ఇగో ఇలాంటి దిగులు పెట్టుకోవద్దు రెడీ అవ్వు పిల్లల్ని వారణాసికి చి ఇంటికి పంపించాను వాళ్ళకి తెలియకూడదని ఇక మీ నాన్నకు కూడా తెలియనివ్వద్దు పెద్ద ఏజ్ కాబట్టి తప్పకుండా దిగులు పెట్టుకుంటారు అని చెప్తాడు కార్తిక్ డాక్టర్ బాబు నేను బతుకుతానని ఇంకా నాకు ఆశతో చెప్తున్నారా నాకు అర్థమవుతుంది డాక్టర్ బాబు మీరు ఇన్ని ఏర్పాట్లు చేసినప్పుడు ఈ దీప పిచ్చిదా అర్థం చేసుకోదా కానీ డాక్టర్ బాబు నేను ఎన్ని రోజులకు చనిపోతానో నాకు తెలియదు కానీ నేను చనిపోయేలోపు ఆ పిల్లలకి మీరే తండ్రి అని మీరు నిజం తెలుసుకుంటే నా ఆత్మకి శాంతి కలుగుతుంది అని అంటుంది ఎందుకు దీప ఎప్పటి విషయాలో గుర్తు చేసుకో ఆలోచిస్తావు పద మనం హాస్పిటల్కి వెళ్ళాలి నువ్వు రెడీ అవ్వు చాలు అని అంటాడు కార్తీక్ ఇక దీప అంటుంది డాక్టర్ బాబు నా చివరి కోరిక నా పిల్లలు మీ పిల్లలే అని తెలియాలంటే మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి అది నేను చనిపోయాక మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే నాకు మాత్రం ఆ ఒక్క కోరికతో పాటు మీ ఒళ్ళో పడుకొని కళ్ళు ముయ్యాలి అదే నా కోరిక అని చెప్తుంది ఇలాంటి మాటలన్నీ అనద్దు దీప నేను భారతితో కలిసి వచ్చాను నువ్వు బ్రతుకుతావు నీకు ఏమీ కాదు అని అంటాడు కార్తిక్ కొంచెం బాధగా ఇక దీప అంటుంది సరే డాక్టర్ బాబు నేను మీ ఒళ్ళో పడుకోవచ్చా అని అంటుంది ఇక దీప ఒళ్ళో పడుకుంటుంది కార్తీక్ ఒళ్ళో కార్తీక్ బాధపడుతూ నీకు ఏమీ కాదు కదా దీప అని అంటాడు సరే డాక్టర్ బాబు నాకు ఏది కాకూడదని ఆ దేవుడు అనుకుంటే సరిపోతుంది మీరు కూడా నాకు దేవుడు లాంటి భర్తే అని చెప్పి అంటూ అంటూ దీప కళ్ళు మూసేస్తుంది కార్తీక్ ఒడిలో పడుకొని దీప అని పిలుస్తాడు పలకదు ఇక దీప దీపాన్ని ఎంత గట్టిగా పిలిచినా పలకదు పల్స్ రేట్ అనేది పడిపోతాయి దీప కోమాలోకి వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ దీప అని గట్టిగా అరిచిన దీప మాత్రం ఇక లేగవదు ఇక కార్తీక్ అర్థమవుతుంది తినికి నిజం తెలిసాక ఇక తిను ఇదే దేశలో ఉంది ఇక దానికి మించిన ఇక రోగం లేదు ఇక దీపని ఎలా బ్రతికించుకోవాలి అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ దీపని రెండు చేతులతో ఇక పట్టుకొని తన కారులో వేస్తాడు సరోజకొస్తుంది డాక్టర్ బాబు దీపంకేమైంది అనగానే నువ్వేమీ కంగారు పడద్దు పిల్లలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్పి నువ్వు వారణాసి వస్తే ఇలా హాస్పిటల్కి రమ్మను అని చెప్తాడు కార్తిక్ ఇక దీపని తీసుకొని డాక్టర్ భారతి హాస్పిటల్కి బయలుదేరుతాడు కార్తిక్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ ముందుగా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్